ఫ్రెండ్స్ మనం ఎల్ఈడి బల్బులకు సంబంధించి రా మెటీరియల్ తీసుకున్నట్లయితే పాడైపోయిన ఎల్ఈడి బల్బులు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో నేను దీని వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఎన్ని వస్తాయి, అలాగే వీటి ప్రైస్ ఎంత అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పార్సిల్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఎల్ఈడి లైట్ సంబంధించి రా మెటీరియల్ చిన్న ప్యాకింగ్లో ఇచ్చారు. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. నేను వీటిని 204 రూపాయలకి బుకింగ్ చేశాను. దీంట్లో 20 పీసులు వస్తాయన్నమాట. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్యాకింగ్ చాలా బందోబస్తుగా చేశారనమాట. సో ఎటువంటి డ్యామేజ్ రాకుండా. సో చూడండి, మనకి ఎల్ఈడి బల్బులకు సంబంధించి రా మెటీరియల్ మనకి ఇలా వచ్చాయి. వీటిని ఎల్ఈడి ప్యానెల్ కూడా అంటారు. సో చూడండి, నేను వీటిని షాప్లో చాలా చోట్ల అడిగి చూశాను, ఎక్కడ కూడా దొరకలేదు, అందుకే నేను ఆన్లైన్లో బుకింగ్ చేశాను అనమాట. సో చూడండి, మనకి ఇలా ఉన్నాయి ఎల్ఈడి లైట్ సంబంధించి రా మెటీరియల్. సో మనకి ఇక్కడ 1, 2, 3, 4 వచ్చాయి ఇందులో. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ 4 లైట్లు, అలాగే ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 2 ఉన్నాయి. టోటల్గా 10 లైట్స్ వచ్చాయి. సో అలాగే మనకి ఇంకొక దాంట్లో చూడండి, దీంట్లో కూడా 4, 4, 4, 8. సో అలాగే ఈ షీట్లో వచ్చేసరికి 6 వచ్చాయి. దీంట్లో కూడా 6, 6, 6, 12, ఇంకా 8, టోటల్గా 20 వచ్చాయి అన్నమాట. మనకి ఇవి ఒక్కొక్కటి 10 రూపాయలు పడినాయి. ఇవి వర్క్ చేస్తాయా లేదా అనే డౌట్స్ నేను తక్కువగా తెప్పించాను అనమాట. మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి 4, 4, 5 పీసాలు పడతాయి. సో ఇక్కడైతే మీరు డిస్ప్లేలో చూడొచ్చు, మనం 440 రూపాయలు పెట్టినట్లయితే మనకి 100 పీసులు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ షీట్లో మనకి 4 వచ్చాయన్నమాట. వీటిని ఎలా మనం కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ మనకి కటింగ్ వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇలా మనం వెనకన్నట్లయితే మనకి ఈజీగా ఇవి కట్ అయిపోతాయి. చూడండి, సింపుల్గా కట్ అయింది. అలాగే మరొక దాన్ని కూడా మనం కట్ చేసి చూద్దాం. చూడండి, ఈజీగా మనకి కట్ అయిపోయింది అన్నమాట. సో చాలా ఈజీగా కట్ అవుతున్నాయి. సో దీన్ని కూడా కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు 4 భాగాలుగా కట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బల్బులో మనం బిగించుకోవచ్చు. చాలామంది చెప్పారు ఎల్ఈడి లైట్ పనిచేయకపోతే అందులో ఎల్ఈడి లైట్స్ బర్న్ అయింటాయి, వాటి మనం సాలరింగ్ పెట్టినట్లయితే అవి సర్క్యూట్ క్లోజ్ అవుతాయి అన్నమాట, తర్వాత బల్బు పనిచేస్తాయని చెప్పారన్నమాట. సో అలా చేయడం ద్వారా బల్బ్ అయితే వర్క్ కాలేదు, నేను అలా కూడా ట్రై చేశాను, అందుకే నేను ఈ రా మెటీరియల్ తెప్పించాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ బల్బ్ వచ్చేసరికి జిఎం. సో చూడండి, ఇది మనకి 9 వాట్ బల్బ్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇటు సైడ్ 5 లైట్స్ వచ్చాయి, అలాగే ఇటు సైడ్ 3, మధ్యలో 1, మొత్తం 9 ఉన్నాయి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇందులో వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4, మధ్యలో 2, టోటల్ 10 అనమాట. చూడండి, స్క్రూ బిగించడానికి 2 హోల్స్ వచ్చాయి, ఇక్కడ 2 హోల్స్ వచ్చాయి. సో దీన్ని కరెక్ట్గా సరిపోతుందా లేదా చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉంది, ఇది మనకి చతురస్రాకారంలో ఉందన్నమాట. సో అయినా కూడా మనకి సెట్ అవుతుంది, హోల్స్కి తగ్గట్టు కరెక్ట్గా ఉందన్నమాట. ఒకవేళ హోల్స్ సరిగ్గా లేకున్నా కూడా మనం తర్వాత హోల్స్ పెట్టుకోవచ్చు. వీటిని మనం పడైపోయిన ఎల్ఈడి బల్బులకి ఎలా సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇవి వెళ్తారు ఎంతవరకు ఇస్తారు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళకి తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.